फ्रेंड्स मन हाउ टू मेक एसआर नो क्वेश्चंस तेलुसुकुंदाम एसआर नो क्वेश्चंस अंटे एंटी अवि एट्ला फॉर्म अवुतायि वाटिकि एट्ला रिप्लाई इव्वालि एन्नि रकालु उंटायि अनेटुवंटि विषयालु तेलुसुकुंदाम क्वेश्चंस प्रश्नलु प्रश्नलु अंटेने एदैना विषयान्नि समाचारान्नि तेलुसुकोवालंटे प्रश्नले शरण्यं ప్రశ్నలే మార్గం ఏదైనా జ్ఞానాన్ని సంపాదించాలన్నా కూడా ప్రశ్నల ద్వారా మాత్రమే మనం విషయాన్ని తెలుసుకోగలుగుతాం ప్రశ్నించకుండా ఏ విషయాన్ని మనం తెలుసుకోలేము ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రశ్నలు ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి ఇంగ్లీష్లో ప్రశ్న వాక్యాలని మనం ఏమంటాం ఈ వాక్యాల గురించి సెంటెన్సెస్ గురించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్న వాక్యాలు ప్రశ్నించేటువంటి వాక్యాలని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు డెఫినేషన్ చూద్దాం ద సెంటెన్స్ విచ్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ అయితే ప్రశ్నిస్తుందో దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు ప్రశ్నించే వాక్యాల్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు వీటికి ఉదాహరణ చూద్దాం ఎగ్జాంపుల్ కి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది ప్రశ్నిస్తున్నాం విచ్ అనేటువంటి పదం ద్వారా మనం విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని అంటున్నాం నెక్స్ట్ మరొక ప్రశ్న డూ యూ లైక్ క్రికెట్ నీ క్రికెట్ ఇష్టమేనా అని ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానాలు ఎట్లా ఉంటాయి ఎట్లా ఏర్పడతాయి ప్రశ్న అనేది ముందు ముందు చూద్దాం ఆర్ యు ఏ డాక్టర్ మీరు ఇక కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రశ్నల్లో ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఇంగ్లీష్లో ఉన్నాయి అవేమిటి వాటి కథ కమామిష ఏంటో తెలుసుకుందాం క్వశ్చన్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ కైండ్స్ అకార్డింగ్ టు దేర్ ఫామ్ అంటే దాని యొక్క రూపాన్ని అనుసరించి ప్రశ్నలు రెండు రకాలు ప్రశ్నల యొక్క రూపాన్ని అనుసరించి ప్రశ్నలు ఏర్పడే విధానము అడిగే విధానాన్ని అనుసరించి మనకు రెండు రకాలైనటువంటి ప్రశ్నలు కనబడుతున్నాయి ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రెండు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈ రెండు రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏమిటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అవి ఎట్లా ఏర్పడతా అనేది చూద్దాం ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ గురించి మాత్రమే తెలుసుకుంటాం నెక్స్ట్ వీడియోలో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం అసలు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏమిటి ఏ క్వశ్చన్ టు విచ్ ద ఆన్సర్ కెన్ బి ఎయిదర్ ఎస్ఆర్ నో ఈజ్ కాల్డ్ ఇట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ప్రశ్న అనేటువంటిది వేసినప్పుడు సమాధానంగా అవును కాదు అని వచ్చేటువంటి ప్రశ్నలకి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు అంటే మనం ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా అవునో కాదో అని సమాధానం రావాలి అటువంటి ప్రశ్నల్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు ఇక్కడ చూడండి అవునా కాదా అని అడిగే ప్రశ్నలు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటివి ఇన్ఫర్మేషన్ని చెక్ చేయడానికి కానీ లేకపోతే వచ్చినటువంటి సమాధానాన్ని లేదా ప్రశ్నల ద్వారా కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడేటువంటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎట్లా ఏర్పడతాయి హౌ టు ఫార్మ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ని ఎట్లా ఏర్పడతాయి హౌ టు మేక్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయవచ్చు అనేటువంటిది చూద్దాం ఏ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ బిగిన్స్ విత్ ఎ హెల్పింగ్ వర్బ్ అండ్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్ ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటివి హెల్పింగ్ వర్బ్స్ ద్వారా మొదలవుతాయి సెంటెన్స్ చివరికి క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతాయి ఇది ఇందులో ఉన్నటువంటి ముఖ్య సూత్రము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటి తప్పకుండా హెల్పింగ్ వర్బ్తో మొదలవ్వాలి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వి కెన్ చేంజ్ స్టేట్మెంట్ ఇన్ టు ఎ క్వశ్చన్ బై పుటింగ్ ద ఆక్సిలరీ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ స్టేట్మెంట్ అంటే తెలుసు కదా చెప్తాను స్టేట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది సబ్జెక్ట్ ఆక్సిలరీ వర్బ్ మెయిన్ వర్బ్ ఉన్నటువంటిది సెంటెన్స్ ని స్టేట్మెంట్ అంటాం అంటే స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ని తీసుకెళ్లి సబ్జెక్ట్ ముందు పెట్టి ఉన్న వాక్యాన్ని తిరిగి రాస్తే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది ఇవి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎట్లా ఏర్పడతాయి చూద్దాం క్వశ్చన్స్ విత్ హెల్పింగ్ వర్బ్స్ క్వశ్చన్స్ విత్ డూ డస్ డిడ్ అసలు క్వశ్చన్సే రెండు రకాలు అనుకున్నాం ఒకటేమో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మరొకటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో కూడా ఏర్పడే విధానంలో రెండు రకాలు మనకు కనబడతాయి ఒకటి హెల్పింగ్ వర్బ్స్ ద్వారా ఏర్పడేటువంటిది మరొకటి హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు డూ డస్ డిడ్ల ద్వారా ఏర్పడేటువంటివి అది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు మొదట
హెల్పింగ్ వర్బ్ తో ప్రశ్నలు ఎట్లా మొదలవుతాయో చూద్దాం. క్వశ్చన్స్ విత్ హెల్పింగ్ వర్బ్స్. ద యాక్సిలరీ వర్బ్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ అండ్ కమ్స్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఫామ్. అంటే యాక్సిలరీ వర్బ్స్ తన యొక్క పొజిషన్ని మార్చుకొని సబ్జెక్ట్ ముందు వచ్చి ఆ ప్రశ్నని ఏర్పరుస్తుంది. ఇట్లాంటి యాక్సిలరీ వర్బ్స్ ఏముంటాయి, ఎన్ని ఉన్నాయి చూద్దాం. యాక్సిలరీ వర్బ్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక టేబుల్లో ఇచ్చాం చూడండి. am, is, are, was, were, have, has, had, shall, should, will, would, can, could, may, might, must, need, dare. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ తో తయారయ్యే ఎస్ అన్నో క్వశ్చన్స్. అసలు ఇంతకుముందు చెప్పిన చూడండి స్టేట్మెంట్ అంటే ఏమిటో, సబ్జెక్ట్ ప్లస్ ఏవి అంటే ఆక్సిలరీ వర్బ్. సబ్జెక్ట్ ఆక్సిలరీ వర్బ్ మెయిన్ వర్బ్లతో ఉన్నటువంటిది స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏర్పడాలంటే సబ్జెక్ట్ ఆక్సిలరీ వర్బ్ మెయిన్ వర్బ్లతో క్రమంగా వీటితో వస్తే అది స్టేట్మెంట్ అవుతుంది. అట్లా కాకుండా ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్తో వచ్చింది అనుకోండి అది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, స్టేట్మెంట్ లో ఉండేటువంటి ఆక్సిలరీ వర్బ్ ముందుకు వచ్చింది, దేని ముందుకు, సబ్జెక్ట్ ముందుకు వచ్చింది. యాక్సిలరీ వర్బ్ ముందుకు వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత లాస్ట్కి మెయిన్ వర్బ్ వచ్చింది. యాక్సిలరీ వర్బ్ కనుక ముందు వచ్చేస్తే అది క్వశ్చన్ అవుతుంది. చూడండి ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఎ స్టూడెంట్, ఈజ్ ఎ స్టూడెంట్ అనేది ఏమిటి, ఎస్ స్టేట్మెంట్. ఈజ్ ఎ స్టూడెంట్. హీ అనేది ఏమిటి, సబ్జెక్ట్. ఈజ్ అనేది ఏమిటి, ఇక్కడ వర్బ్ అయింది, యాక్సిలరీ వర్బ్ కావచ్చు, ఇది ఆర్టికల్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఈజ్ ఎ స్టూడెంట్. ఏమేమి చూడండి, ఇక్కడ ఉండేటువంటి వర్బ్ని యాక్సిలరీ వర్బ్ని తీసుకొచ్చి ముందు పెట్టాం. దేని ముందు పెట్టాం, సబ్జెక్ట్ అయినటువంటి హీ ముందు పెట్టాం. ఈజ్ హీ ఏ స్టూడెంట్, ఈజ్ ఏ స్టూడెంట్ అంటే ఏమిటి, అతను స్టూడెంట్. దాన్ని ప్రశ్న ఏమంటున్నాం, ఈజ్ హీ ఏ స్టూడెంట్, అతను స్టూడెంటా అని ప్రశ్నిస్తున్నాం. నెక్స్ట్, హీ వాజ్ రీడింగ్ ఏ బుక్, అతను పుస్తకం చదువుతూ ఉండే, ఇది స్టేట్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి యాక్సిలరీ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు ఉంచాం. చూడండి, వాజ్ని తీసుకొచ్చి హీ ముందు పెట్టాం. ఏం లేదు, సింపుల్గా వాజ్ని తీసుకొచ్చి హీ ముందు పెట్టేస్తే ఎస్ అన్న క్వశ్చన్ అవుతుంది. ఏమైంది ఇప్పుడు, వాజ్ హీ రీడింగ్ ఏ బుక్, ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏవి మారలేదు. ఓన్లీ మనం ఏం చేంజ్ చేసాం, యాక్సిలరీ వర్బ్ అయినటువంటి వాజ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు ఉంచాం, అంతే. ఎస్ అన్న క్వశ్చన్గా మారిపోయింది, వాజ్ హీ రీడింగ్ ఏ బుక్ అన్నాం. ఇట్లా ఇవి ఎస్ అన్న క్వశ్చన్స్ అని ఎందుకు అంటాం. అసలు ఎస్ అన్న క్వశ్చన్స్ అంటే ఏమిటి అంటే, ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఆన్సర్ ఎస్ అని కానీ నో అని కానీ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్. అందుకోసం ఎస్ అన్న క్వశ్చన్స్ అంటాం. ఈజీ స్టూడెంట్ అంటే ఏం సమాధానం వస్తుంది, ఎస్ అనో నో అనో వస్తుంది. ఎస్ ఈజ్ ఎ స్టూడెంట్, నో ఈజ్ నాట్ ఎ స్టూడెంట్. నెక్స్ట్, ఇట్లాంటి ఉదాహరణలతో ఉన్నటువంటి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాం, స్టేట్మెంట్లు ఇచ్చాం. మనకున్నటువంటి చాలా హెల్పింగ్ వర్బ్తో ఉన్నటువంటి టేబుల్ ఒకటి ఇవ్వటం జరిగింది. దాని ద్వారా స్టేట్మెంట్ ప్రశ్నలు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఇది చాలా క్లియర్గా మీకు ఒక సమాచారాన్ని ఇస్తుంది, మీకు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాం, స్టేట్మెంట్, క్వశ్చన్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి చూడండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, షెల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే. మాక్సిమం ఇంపార్టెంట్ అయినటువంటివన్నీ ఇక్కడ తీసుకొని జరిగింది, రేర్గా వచ్చేటువంటి వాటిని వదిలేసాం. యామ్ తోటి, యామ్ తోటి స్టేట్మెంట్ ఒకటి చూద్దాం. ఐఎమ్ ఏ టీచర్, నేను ఉపాధ్యాయుని అని కదా తెలుగులో అర్థం. ఐఎమ్ ఏ టీచర్, దీన్ని క్వశ్చన్గా మార్చాలి. ఎట్లా మార్చాం, యామ్ ఏ టీచర్ అంటే అర్థం ఏంటి, నేను ఉపాధ్యాయున్నా. ఇంతకుముందు చెప్పాను చూడండి, కన్ఫర్మేషన్ అనుకున్నాం, నేను ఉపాధ్యాయున్నా అంటే కన్ఫర్మ్ చేసుకోవటం, నేను ఉపాధ్యాయునైనా అంటే ఎస్ అనో నో అనో ఆన్సర్ వస్తుంది, దాని ద్వారా కన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి స్టేట్మెంట్లో ఐఎమ్ ఏ టీచర్ అన్నాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమిటి, యామ్. యామ్ తీసుకొచ్చి ముందు ఉంచాం, సేమ్ ఐ పక్కనే ఉంచాం, ఏ అట్నే ఉంది, టీచర్ అట్నే ఉంది. యామ్ ఐ ఏ టీచర్, నేను ఉపాధ్యాయున్నా అంతే. మిగతావన్నీ కూడా అంతే చూడండి. షీఈస్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. షీఈస్ బ్యూటిఫుల్, దీని ప్రశ్న ఎట్లా మార్చాం, ఈజ్ షీ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉందా. ఆర్ తోటి, దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. ఆర్ దే ప్లేయింగ్, వారు ఆడుతున్నారా. వాజ్, షీ వాజ్ కమింగ్, ఆమె వస్తూ ఉండేను. వాజ్ షీ కమింగ్, ఆమె వస్తూ ఉండేనా. వర్, దే వర్ ఫైటింగ్, వారు కొట్లాడుతూ ఉండిరి. వర్ దే ఫైటింగ్, వారు కొట్లాడుతూ ఉండిరా. హ్యావ్, ఈ హ్యావ్ ఎ కార్, అతను కారు కలిగి ఉన్నాడు. దీని ఎట్లా మార్చాం ప్రశ్నగా, హ్యావ్ యూ ఏ కార్. షెల్, ఐ షెల్ కమ్, నేను రేపు రావాలి. షెల్ ఐ కమ్, నేను రేపు రావాలా. షుడ్, షీ షుడ్ కమ్, ఆమె రేపు వచ్చి ఉండాలి. షుడ్ షీ కమ్, రేపు ఆమె రేపు వచ్చి ఉండాలా, ఇది ప్రశ్న. విల్, హీ విల్ కమ్, అతడు రేపు వస్తాడు. విల్ హీ కమ్,
అతడు రేపు వస్తాడా? వుడ్, హీ వుడ్ కమ్, అతను వచ్చి ఉంటాడు. వుడ్ హీ కమ్, అతను వచ్చి ఉంటాడా? కెన్, హీ కెన్ ప్లే, అతను ఆడగలడు. కెన్ హీ ప్లే, అతను ఆడగలడా? కుడ్, హీ కుడ్ ప్లే, అతను ఆడి ఉండగలడు. కుడ్ హీ ప్లే, అతను ఆడి ఉండగలడా? మే, షీ మే కమ్, ఆమె రావచ్చు. మే షీ కమ్, ఆమె రావచ్చా? ఇది ఇన్ని రకాలుగా యాక్సిలరీ వర్బ్స్ అన్నిటి కూడా ఉపయోగించి మనం ప్రశ్నలు తయారు చేయవచ్చు. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో రెండవ పార్ట్, ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్ తో ఉన్నటువంటి ఒక రకం చూసాం, ఇప్పుడు రెండవ రకం ఏమిటి? డూ డస్ డిడ్, డూ డస్ డిడ్ ఎందుకు వాడతారు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనకు సెంటెన్స్ లో చాలా వరకు అన్ని సెంటెన్సుల్లో యాక్సిలరీ వర్బ్స్ ఉంటే యాక్సిలరీ వర్బ్ ముందు తీసుకొచ్చి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తయారు చేసినాం కదా. అయితే అన్ని సెంటెన్సుల్లో హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండకపోవచ్చు. ఉండనప్పుడు ఎలా? ఉండనప్పుడు ఏం చేయాలా? ఉండనప్పుడు మెయిన్ వర్బ్ని తీసుకొని వచ్చి ముందు పెట్టి క్వశ్చన్ని తయారు చేయలేము, అట్లా చేయటం తప్పు. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి గత్యంతరం, ఏం చెయ్యాలా అన్నప్పుడు వాడేవే డూ డస్ డిడ్. చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ డు నాట్ హ్యావ్ యాన్ ఆక్సిలరీ వర్బ్ ఇన్ ద అఫర్మేటివ్ ఫామ్, సో టు కీప్ ద ప్యాటర్న్ వి యూస్. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎట్లా ఉంటుంది మనకు తెలుసు, దాంట్లో ఏ ఆక్సిలరీ వర్బ్ ఉండదు. అట్లాగే సింపుల్ పాస్ట్ టెన్స్ లో కూడా ఏ ఆక్సిలరీ వర్బ్ ఉండదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం? అక్కడ యాక్సిలరీ వర్బ్ ఉండదు కదా, ఉండనప్పుడు ఏం చేస్తాం? యాక్సిలరీ వర్బ్ తీసుకొని వచ్చి క్వశ్చన్ తయారు చేయలేము. అట్లాగే మెయిన్ వర్బ్ని తీసుకొని వచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టి క్వశ్చన్ కూడా తయారు చేయటం తప్పు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, సో కీప్ ద ప్యాటర్న్ వి యూస్ డూ డస్ అండ్ డిడ్. అంటే ప్యాటర్న్లో మనం డూ డస్ డిడ్ అనేటువంటి పదాలను ఉపయోగించి మనం ప్రశ్నల్ని తయారు చేస్తాము. అంటే ఇక్కడ చూడండి, ఉదాహరణలో ఒక్కొక్కటి చూపిస్తాను. యూ సింగ్ ఎ సాంగ్, యూ సింగ్ ఎ సాంగ్, ఈజ్ దర్ ఎనీ యాక్సిలరీ వర్బ్ ఇన్ దిస్? నో, ఇక్కడ ఏ యాక్సిలరీ వర్బ్ లేదు. యూ అనేది సబ్జెక్ట్, సింగ్ అనేది వర్బ్, సాంగ్ అనేది ఆబ్జెక్ట్, దాట్స్ ఇట్. ఇందులో ఎక్కడ సింగులర్ వర్బ్ ఏమి లేదు, యాక్సిలరీ వర్బ్ లేదు. మరి ఎట్లా క్వశ్చన్ తయారు చేయడం అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సింగ్ అంటేనే సింగ్ లోనే ఇంటర్నల్ గా డూ ప్లస్ సింగ్ సింగ్ అవుతుంది. అంతర్గతంగా సింగ్ లోనే డూ ఉన్నట్టు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉండేటువంటి ఫామ్ వి వన్ అయితే డూ వస్తుంది. అందులోనే వి వన్ లోనే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే థర్డ్ పర్సన్ అయితే డస్ వస్తుంది, ఆ వర్బ్ కి ఎస్ చేరుతుంది. సింగ్ ఉంది కదా, సింగ్స్ అవుతుంది. అంటే సింగ్స్ లో డస్ ఉందని అర్థం. అట్లాగే సింపుల్ పాస్ట్ టెన్స్ లో చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఈడి అనేటువంటి వర్బ్స్ ఉంటాయి కదా, అంటే దాంట్లో అంతర్గతంగా డిడ్ కలిసి ఉంది. డిడ్ ప్లస్ ప్లే ప్లేయిడ్ అవుతుంది అనమాట. దాంట్లో మనకు తెలియకుండానే డిడ్ కలిసి ఉన్నది, దాన్ని బయటకు తీసి మనం ప్రశ్నగా చేస్తాం. ఇక్కడ చూడండి, డస్ కానీ డిడ్ కానీ వాడినప్పుడు మెయిన్ వర్బ్ చివరిలో ఉన్న ఈ ఎస్ ను ఈడిని తీసివేసి వెర్బ్ బేస్ ఫామ్ ను వాడాల్సి ఉంటుంది. చూడండి, చూద్దాం. యూ సింగ్ ఏ సాంగ్ ఉంది కదా, దీన్ని ఎట్లా ప్రశ్న చేయాలి? డూ యూ సింగ్ ఏ సాంగ్, యూ సింగ్ ఏ సాంగ్. ఇక్కడే వచ్చింది డూ యూ సింగ్ ఏ సాంగ్, డూ ఎక్కడ వచ్చింది, డూ ఎక్కడి నుంచి వచ్చింది, పైన ఉందా? లేదు. ఎక్కడది డూ అంటే సింగ్ లో అంతర్గతంగా ఉన్నది. డూ ప్లస్ సింగ్ కలిస్తే సింగ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ వి వన్ వర్బ్ లో డూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ముందు ఉంచాం. డూ యూ సింగ్ ఏ సాంగ్, నెక్స్ట్ షీ సింగ్స్ ఏ సాంగ్. సెంటెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు వర్బ్ థర్డ్ పర్సన్ కనుక సబ్జెక్ట్ అయితే వర్బ్ లో ఎస్ యాడ్ అవుతుంది, ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. సో సింగ్స్ అంటే డస్ ప్లస్ సింగ్, డస్ ప్లస్ సింగ్ సింగ్స్. సో డస్ తీసుకొచ్చి ముందు పెట్టాము. డస్ షీ సింగ్ ఏ సాంగ్, నెక్స్ట్ దే ప్లేయిడ్ కబడ్డీ. ఇక్కడ ప్లేయిడ్, ప్లేయిడ్ అంటే డిడ్ ప్లస్ ప్లే ప్లేయిడ్, అంటే ప్లేయిడ్ లోనే డిడ్ ఉంది. ఆ ప్లేయిడ్ లో నుంచి డిడ్ తీసుకొచ్చి ముందు పెట్టి డిడ్ దే ప్లే కబడ్డీ. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే డూ డస్ డిడ్లు తీసుకొని వచ్చామో వర్బ్ ఎలా ఉంటుంది, సెంటెన్స్ లో వర్బ్ ఎలా ఉన్నా డూ డస్ డిడ్లతో క్వశ్చన్ తయారు చేసినప్పుడు అది బేస్ ఫామ్ లోనే ఉంటుంది. ఈ డబ్బాలో చెప్పాను చూడండి, ఈఎస్ ఈడిని తీసేసిన తర్వాత సింగ్స్ లో ఎస్ పోయింది, ప్లేయిడ్ లో ఈడి పోయింది. అక్కడ వచ్చే వర్బ్ ఫామ్ ప్లే అని కానీ సింగ్ అని సింగ్ అనేవి బేస్ ఫామ్ లో ఇవే ఉంటాయి. ఈ డూ డస్ డిడ్లతో
ఇంతకుముందు మనం హెల్పింగ్ వర్క్ తో స్టేట్మెంట్స్ ఎట్లా చూసామో ఇప్పుడు కూడా అట్లాంటి ఉదాహరణలు చూద్దాం. క్వశ్చన్స్ విత్ డూ డస్ డిడ్, డూ డస్ డిడ్, అట్లానే వీటికి నెగటివ్ ఫార్మ్స్ కూడా చూద్దాం. డు నాట్, డోంట్, డజంట్, డిడ్ నాట్, ఇటువంటి నెగటివ్ ఫార్మ్స్ కూడా కలిపి ఇక్కడ చూద్దాం. డూ తోటి చూద్దాం ఫస్ట్. యు రైట్ ఏ లెటర్, ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్క్ లేదు కాబట్టి రైట్ లో యు రైట్ ఏ లెటర్. దీన్ని రైట్ అనేది ఎట్లా ఏర్పడింది, డూ ప్లస్ రైట్ కదా, కాబట్టి డూని తీసుకో, డూ పెట్టి మిగతా ఉన్నది ఉన్నట్టు రాశాం. డూ యూ రైట్ ఏ లెటర్, హీ రైట్స్ ఏ లెటర్, డస్ హీ రైట్ ఏ లెటర్, డిడ్, షీ రోట్ ఏ లెటర్, సో డిడ్ షీ రైట్ ఏ లెటర్. ఇక్కడ నెగిటివ్ ఫామ్ డూ డస్ లకి నెగిటివ్ ఫామ్ తో ప్రశ్నలు ఎట్లా తయారు చేయొచ్చు, స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది, ప్రశ్న ఎట్లా చేయొచ్చు. డూ నాట్ అనొచ్చు లేదా డోంట్ అనొచ్చు. యూ డు నాట్ రైట్ ఏ లెటర్, యూ డు నాట్ రైట్ ఏ లెటర్. ఇది క్వశ్చన్ ఎట్లా ఏర్పడుతుంది, ఇక్కడ రెండు రకాలండి, నేను మొదలు చెప్తాను, చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ యూ రైట్ ఏ లెటర్, డూ యూ నాట్ రైట్ ఏ లెటర్, ఈ రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఏంటికి, ఎందుకంటే ఇక్కడ చూడండి, నాట్ అని వచ్చినప్పుడు ఈ నాట్ని అపాస్ట్రఫీ ఉపయోగించి లేదా నాట్ని షార్ట్ ఫామ్ లో రాయదలుచుకుంటే ఇక్కడ వచ్చేటువంటి డూకి అటాచ్ చేసి డూక్తో కలిపి సబ్జెక్టు ముందు పెట్టి రాయవచ్చు. అంటే డోంట్ యూ రైట్ ఏ లెటర్, లేదు నాట్ సపరేట్ రాయాలనుకున్నాం అనుకోండి, డూ యూ నాట్ రైట్ ఏ లెటర్. షార్ట్ ఫామ్లో రాయాలనుకుంటే సబ్జెక్టు ముందు పెట్టాలి, లేదు నాట్ అనేది ఫుల్ ఫామ్లో రాయాలి అంటే సబ్జెక్టు తర్వాత వర్బుకు ముందు పెట్టి రాయాలి. డోంట్ యూ రైట్ ఏ లెటర్, డూ యూ నాట్ రైట్ ఏ లెటర్, ఇది ఇంపార్టెంట్. షార్ట్ ఫామ్ అయితే ఈ హెల్పింగ్ వర్బ్తో కానీ ప్రశ్న వర్డ్తో కానీ కలిపి రాస్తాము, లేదు అంటే సబ్జెక్టు తర్వాత వర్బ్ ముందు పెట్టి రాస్తాం. ఇక్కడ కూడా చూడండి, డస్ నాట్, డజంట్, హీ డస్ నాట్ రైట్ ఏ లెటర్, డస్ హీ నాట్ రైట్ ఏ లెటర్, డజంట్ హీ రైట్ ఏ లెటర్, డిడ్ నాట్, డిడ్ంట్, షీ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్, డిడ్ షీ నాట్ రైట్ ఏ లెటర్, ఆమె ఉత్తరం రాయలేదా, డిడ్ షీ నాట్ రైట్ ఏ లెటర్, డిడ్ంట్ షీ రైట్ ఏ లెటర్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులరా, డిడ్ షీ నాట్ రైట్ ఏ లెటర్ అన్నా, డిడ్ంట్ షీ రైట్ ఏ లెటర్ అన్నా ఒకటే అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నలు వేసామండి బాగానే ఉంది, ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి. మనం అంతకుముందే చెప్పిన ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఆన్సర్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్ఆర్ నో అంటున్నాం కదా, అంటే ఎస్ఆర్ నో రూపంలో ఆన్సర్ వచ్చేటువంటి ప్రశ్నలని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. అంటే ఏమిటి, ఆన్సర్ ఎస్ఆర్ నో అని ఆన్సర్ వస్తున్నది. వీటికి హెల్పింగ్ వర్క్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎట్లా అయి ఉంటుంది, డూ డస్ డిడ్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎట్లా ఉంటుందో కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. ఈజ్ హీ ఈటింగ్ ఏ బనానా, అతను బనానా తింటున్నాడా, తింటున్నాడా అంటే ఆన్సర్ ఎట్లా ఉంటుంది, ఎస్ అనో నో అనో, తింటే తినడని తినకపోతే తినలేదని చెప్తాం కదా, ఎస్ అని ఆన్సర్ ఉండొచ్చు, నో అని ఆన్సర్ ఉండొచ్చు. ఎస్ ఈజ్ ఈటింగ్ ఏ బనానా, నో ఈజ్ నాట్ ఈటింగ్ ఏ బనానా, రెండు రకాల ఆన్సర్లు వస్తాయి. షల్ ఐ రీడ్ ఇట్, నేను చదవను, ఎస్ యూ షల్ రీడ్ ఇట్, నో యూ షల్ నాట్ రీడ్ ఇట్. వుడ్ యూ కమ్ టుమారో, ఎస్ ఐ వుడ్ కమ్ టుమారో, నో ఐ వుడ్ నాట్ కమ్ టుమారో. మైట్ హీ కమ్ టుమారో, ఎస్ హీ మైట్ కమ్ టుమారో, నో హీ మైట్ నాట్ కమ్ టుమారో. ఇప్పుడు డూ డస్ డిడ్ లతో ఏర్పడేటువంటి వాక్యాలు వాటికి ఆన్సర్లు ఎలా ఉంటాయో చూద్దాం. డూ యూ లైక్ స్వీట్స్, ఎస్ ఐ డూ, ఇంతవరకు షార్ట్ గా చెప్పవచ్చు, ఎస్ ఐ డూ, ఎస్ ఐ లైక్ స్వీట్స్, ఈ రెండు రకాలుగా చెప్పవచ్చు. ఎస్ ఐ డూ అని ఆపవచ్చు లేదా ఎస్ ఐ లైక్ స్వీట్స్ అని పూర్తి సెంటెన్స్ లో కూడా చెప్పవచ్చు. నో ఐ డోంట్ లేదా నో ఐ డోంట్ లైక్ స్వీట్స్, ఈ రెండు రకాలుగా కూడా చెప్పవచ్చు. హెల్పింగ్ వర్బ్ లో అట్లా లేదు కానీ ఇక్కడ డూ డస్ డిడ్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ ఉంది. డస్ షీ సింగ్, ఎస్ షీ డస్, నో షీ డజంట్, డిడ్ హీ ప్లే, ఎస్ హీ డిడ్, నో హీ డిడ్ంట్, డిడ్ యూ మీట్ హిమ్, ఎస్ ఐ మీట్ హిమ్, నో ఐ డిడ్ నాట్ మీట్ హిమ్. ఇట్లా టు మేక్ ఏ షార్ట్ ఆన్సర్ వి రిపీట్ ద ఆక్సిలరీ వర్బ్ నాట్ ద మెయిన్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ని మనం రిపీట్ చేస్తాం కానీ మెయిన్ వర్బ్ని కాదు. ఇక్కడ చూడండి, ఎస్ షీ డస్, ఎస్ షీ డిడ్, ఇట్లా ఆక్సిలరీ వర్బ్ని మనం ఇక్కడ వచ్చిన ప్రశ్నలో వచ్చినటువంటి దాన్నే మనం రిపీట్గా చేస్తాము. డస్, డస్ షీ సింగ్ అంటే షీ డస్ అన్నాం, అంటే ఆక్సిలరీ వర్బ్ని మనం రిపీట్ చేస్తాము మెయిన్ వర్బ్ని కాదు. మిత్రులరా, ఈ క్వశ్చన్స్ ఎంత ఎక్కువగా వేయగలిగితే, తయారు చేయగలిగితే, వాటి ఆన్సర్లు కూడా అంతే రకంగా చెప్పగలిగితే ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. దీని ద్వారా చక్కగా
మనకు భాష మీద లాంగ్వేజ్ మీద పట్టు సాధించవచ్చు. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మీద మరొక వీడియో ఉంటుంది, అది కూడా చూసి నేర్చుకోండి. మిత్రులారా, ఈ వీడియో చూశారు కదా, ఈ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.